ఈ వీడియోలో పాపం ఈ ఏనుగు పిల్లను చూడండి ఒక గుంతలో పడిపోయింది ఈ విషయం ఫారెస్ట్ ఆఫీసర్లకు అర్ధరాత్రి ఒంటి గంటకు ఫోన్ వచ్చింది వెంటనే ప్లేస్ కి వెళ్లారు దాన్ని బయటకు తీయాలనుకున్నారు కానీ తీయలేకపోయారు దాన్ని ఎలాగైనా రక్షించి బయటకు తీయాలి అని ఆ గుంతలో నీళ్లు నింపడం స్టార్ట్ చేశారు కొద్ది కొద్దిగా నీళ్లు పెరిగి చివరికి ఏనుగు పైదాకా రాగలిగింది కానీ అంతా బురద దానికి కట్టిన తాడుతో లాగుతూ అది బయటికి రావడానికి హెల్ప్ చేశారు మూడు గంటల్లో దాన్ని రక్షించారు ఆ టైంలో కూడా వెళ్లి రెస్క్యూ చేసిన ఈ ఆఫీసర్లకు హ్యాట్సఫ్ ఈ వీడియోలో చూడండి ఒక తండ్రి తన బిడ్డను వదిలి వెళ్లాలంటే ఎంత కష్టంగా ఉంటుందో అర్థమవుతుంది ఉక్రెయిన్ నుండి తన చిన్నారిని సురక్షితమైన ప్రదేశానికి పంపుతున్నాడు కానీ మళ్ళీ ఎప్పుడు కలుస్తారో అసలు కలవరో తెలియని తండ్రి ఎంతలా విలవిలలాడుతున్నాడో చూడండి కానీ పాపక్షేమమే ముఖ్యం కాబట్టి ఎక్కించి పంపాడు ఇవాల్టి డైలీ డోస్ వీడియోస్ చూసేద్దాం ఇతన్ని చూడండి అక్కడున్న అరుగుపైన కూర్చొని నడుమలా వాల్చాడు టపుక్కున పడిపోయాడు మళ్లీ ఏమన్నా కవరింగా ఇతను చూడండి పైప్ ని మర్త పెడుతున్నాడు అది వెళ్లి అతనికే తగిలేసరికి ఎగ్గిరి పడ్డాడు ఇతను ఒక మహామేధావి కసు కొడుతూ చీపురు చంకలో పెట్టుకుని ఎక్కడికో పోయిందని వెతుకుతున్నాడు చివరికి ఫ్రెండ్ వచ్చి చూపియాల్సి వచ్చింది ఈ వీడియోలో చూడండి ఇద్దరు పిల్లలు స్నేహితుడిని కలవడానికి తన ఇంటి దగ్గరకొచ్చి కాల్ చేస్తారు ఆ లోపల ఆ స్నేహితుడి ఇంట్లో నుండి పొగలు రావడం గమనిస్తారు ఫ్రెండ్ చూస్తే ఇంట్లో లేడు వెళ్లి చూద్దామని వెళ్తే ఇంట్లో అంతా మంటలు లోపల మూడు కుక్కలు ఇరక్కపై ఉన్నాయి వీళ్ళు వెంటనే డోర్ ఓపెన్ చేసి వాటిని రక్షించారు తర్వాత పోలీసులకు కాల్ చేసి విషయం చెప్పి ఇంటిని కాపాడారు నిజంగా ఇద్దరు పిల్లలకు హ్యాట్స్ ఆఫ్ ఈ వీడియోలో చూడండి ఈ ట్రక్ హైవేలో కట్ కొడుతూ బ్యాలెన్స్ తప్పింది ఇది కింద పడిందో లేదో గెస్ట్ చేసి కామెంట్ చేయండి యువర్ టైం స్టార్ట్స్ నౌ కింద పడలేదు కరెక్ట్గా గెస్ట్ చేయగలిగారా కామెంట్ చేయండి